లవ్ రిజెక్ట్ చేసేసరికి సన్యాసం పుచ్చుకుంటున్నాడా? ఫనీ గాయ్. అభి గాడి లవర్. నమస్కారం అండి. నమస్కారమా? ఏంటిది కొత్తగా? ఈరోజు ఏం రోజు తెలుసా? ఈరోజు శ్రీ వికారి నామ సంవత్సర వర్ష ఋతువు, దక్షిణాయనం, శ్రావణ మాసము సప్తమి, స్వాతి నక్షత్ర యుక్త. ఈరోజు చాలా మంచి రోజు అండి. చాలా మార్పులు వచ్చాయి. షర్ట్ మడత పెట్టి, పై బట్టను వదిలేసి, హెయిర్ స్టైల్ పైకి పెట్టి మాసిగా ఉండేవాడివి. ఇప్పుడు చూడు, ఫుల్ హ్యాండ్స్ పెట్టావు, ఇన్షూర్ చేసావు, ఎంత మాన్లీగా ఉన్నావు. థాంక్స్ అండి. ఇలా ఉంటే నాకే కాదు మా డాడీకి కూడా నచ్చుతావు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతి బర్త్డేకి ఒక కాస్ట్లీ కారో, కాస్ట్లీ సెల్ ఫోనో అడిగేది. కానీ ఈ బర్త్డేకి నన్ను ఏమడిగిందంటే, డాడీ మన హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే ఫ్రీ ట్రీట్మెంట్, నో బిల్ అని గిఫ్ట్ అడిగింది. ఇచ్చేశాను. హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? నేను ఇంత గొప్పగా ఆలోచించడానికి కారణం ఒకరున్నారు. ఆయనే నా ఇన్స్పిరేషన్, ఆయనే నా మోటివేషన్. ఆయన పేరు అభిరామ్. ప్రాణాలి నిలబెట్టేది పచ్చనొట్టు కాదు, తెల్లకోట అన్నాడు. మనిషి ప్రాణానికి ఈఎంఐ ఆప్షన్ ఉండాలన్నాడు. నాకు గిఫ్ట్ ఇస్తావా? నా లైఫ్ మొత్తం నువ్వే ఉంటావా? కష్టమమ్మా, ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది. తప్పుగా మాట్లాడుతున్నానా? 100 మంది అమ్మాయిల మీద పడిన చెలించని ఉన్నతమైన వ్యక్తి నాన్న. హిస్ మై సోల్మేట్. హలో, చెప్పరా. ఆడది ఫిక్స్ అయితే ఐక్యరాజ్య సమితి కూడా నో చెప్పలేదు. వీడు అభినా రామా. ఒరేయ్, ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు? జాక్ డోర్సే. అయితే నువ్వు రామ్వే యారా? బీరు ఫ్యాక్టరీ ఓనర్ అని ఆశ్చర్యమైన కథలు చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తావా? ఏయ్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను రా, అమ్మాయి అంటే హ్యాపీ. నాకు కోడలవ్వదగింది హ్యాపీ, అందువల్ల నేను హ్యాపీ. అందుకే నాన్న, నేను హ్యాపీని లవ్ చేస్తున్నాను. తప్పు చేస్తున్నానేమో నాన్న, అవి లవ్ చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. అంటే ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదు కదా నాన్న? ఒరేయ్, మీరు ఇద్దరు ఇద్దరని ఎవరన్నారా? ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే అభిగాడ ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలి? అభి లవ్ చేసిన అమ్మాయినే నువ్వెందుకు లవ్ చేయాలి? నీకు 2 బ్రెయిన్స్ ఉన్న మనసు మాత్రం ఒక్కటే. ఫస్ట్ టైం ఇద్దరు ఒకేలాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. అర్జెంట్ గా నీ హార్ట్ లో ఉన్న విషయాన్ని అభిగాడి బ్రెయిన్ లో వేసేయాలి. ప్రభా, ఏమే వచ్చాడా? వచ్చాడు. ట్విట్టర్ కనిపెట్టింది ఎవర్రా? రామ్ గోపాల్ వర్మ. నీ బ్రదర్ రామ్ ఏం చేశాడో తెలుసా? నీకు 2 బ్రెయిన్స్ ఉన్నా నేను యాక్సెప్ట్ చేశాను, కానీ మా డాడీ యాక్సెప్ట్ చేయరేమో. మీ డాడీ నేను ఆల్రెడీ ఒప్పించా. ఏంటి? రేపే మన ఎంగేజ్మెంట్. ఎలా ఒప్పించా?
హిప్నటైజ్. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. ఒప్పుకోలేదండి, ఒప్పిచ్చారండి. అవునండి. కంగ్రాచులేషన్స్ డాక్టర్, టాప్ 10 బ్రెయిన్ సర్జన్స్ లో మీరు నెంబర్ 1 గా సెలెక్ట్ అయ్యారు. డబుల్ కంగ్రాట్స్. మా, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆల్రెడీ నీ కూతురికి నాకు మధ్య టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి. ఒకసారి కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం, పెళ్లికి ముందు వద్దనింది. నువ్వు మా పెళ్లికి ఒప్పుకోలేదనుకో, నీ కూతుర్ని రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. అర్థమైందిగా మాయా? అలా ఒప్పించాడండి మీ బుద్ధుల కొడుకు. నా కూతురు లైఫ్ నలుగురులో న్యూస్ పేపర్ కావటం నాకు ఇష్టం లేక అందుకు ఒప్పుకున్నానండి. కాలేజీలో పోకిరి బెదవులు ఉన్నారని అమ్మాయిని ఉమెన్స్ కాలేజీలో చేర్పించే లక్షలాది కోట్లాది తండ్రుల్లో నేను ఒకటి సార్. భయమేస్తుంది సార్ నాకు. నిజంగా మీకే ఒక కూతురు ఉంటే దాన్ని అలాంటి వాడు ఎవడో, నిన్ను రేప్ చేస్తాను, యూట్యూబ్ లో పెడతాను, నీ జీవితం నాశనం చేస్తానంటే మీరేం చేస్తారు సార్? చంపేస్తాను. నేనైతే పెళ్లి చేస్తాను సార్. మీ కొడుకిచ్చి పెళ్లి చేస్తారు సార్. డైలీ ముందు కొట్టి పెద్దలంటే గౌరవం లేని అభికివ్వను. రామ్కిస్తాను. ఒక మనిషి ఎలా ఉండకూడదు అంటే చూపించడానికి ఎగ్జాంపుల్ గా అభిని చూపించవచ్చు. ఒక మనిషి ఎలా ఉండాలి అని చూపించాలంటే ఎగ్జాంపుల్ గా రాముని చూపించవచ్చు. సో రామ్కిస్తాను, అభికివ్వను. అదేలా సాధ్యం బాహు గారు? అభి రాము ఇద్దరు వేరువేరు కాదు కదా. వేరు చేస్తే వీడు చిన్నప్పుడు 30 లక్షలు ఖర్చు అంటే నా వల్ల కాదన్నారు. ఇప్పుడు 30 లక్షలు పక్కన సున్నా, పక్కన సున్నా, ఎన్ని సున్నాలైనా ఖర్చు పెడతా నా కూతురు కోసం. రామ్ ప్లస్ అయితే అభి మైనస్. అభి బ్రెయిన్ తీసేస్తాను. తీసేద్దాం కాదు సార్, చంపేద్దాం అంటున్నారు. అలాగే అనుకోండి బాబు గారు, అభి వల్ల ఒక ఉపయోగం చెప్పండి. ఇదిగోండి మా పని అమ్మాయి ఆర్ఎంబి డాక్టర్. మరి మన అభి ఎవరు? అచ్చోసిన ఆంబోతు. రామ్ కు పిల్లలు పుడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించగలడు, వైఫ్ తో వరల్డ్ టూర్ తిప్పగలడు. మరి అభి అయితే షేర్ ఆటోలో తిప్పుతాడండి సార్. మీ అబ్బాయి అభిరామ్ అయితే మా అమ్మాయిని ఇవ్వను. మీ అబ్బాయి ఓన్లీ రామ్ అయితే. అభి నా పెంపకం సార్, అలా అని ఉండడు నేను నమ్మను. అవునా? ఇప్పుడు నమ్ముతారా? రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. నాకున్నది ఒకే ఒక్క కొడుకు రామ్. ముహూర్తాలు చూసి కౌరు పెట్టండి. అమ్మా నాకు నచ్చలేదు అన్నావు. వాడు అభి 4 రోజుల తర్వాత వచ్చి వాడు నాకు నచ్చాడు అన్నావు. వాడే రామ్. రామ్ అందరికీ నచ్చుతాడు. రామ్ తోనే నీ పెళ్లి. చలో. తాగింది చాలు పద. నా కొడుకు రామ్ పెళ్లి పనులు చూసుకోవాలి, నేను వెళ్ళాలి. ఒరే రామ్, నాలా ఉండరా, నాలా బ్రతకరా అని చెప్పేవాణ్ణి కదా, కాని నేను కూడా నమ్మలేనంతగా బాగా నటించావురా. ప్రపంచంలో ఎవరి ముందైనా నన్ను అదమని చేసినా నేను అడిగేవాణ్ణి కాదురా, కాని
డాడీ ముందు నన్ను ఎందుకు అడ్వాన్స్ చేసావు అంటే హాస్పిటల్కి. Everything is fair in love and war.